నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు, ప్రస్తుతంతో పాటు ట్రైనర్ అండ్ మార్కెట్ అనలిస్ట్ దుర్గా ప్రసాద్ గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ గురించి మాట్లాడుకోగానే అందరికీ గుర్తుకు వచ్చేది హెడ్జింగ్. అసలు ఈ హెడ్జింగ్ అంటే ఏంటి, హెడ్జింగ్లో ఎన్ని రకాలున్నాయి, ఎలాంటి సందర్భంలో తప్పనిసరిగా మనం హెడ్జింగ్ని ఉపయోగించాల్సిన ఆవశ్యకత ఉందంటారు? హెడ్జింగ్స్ అంటే ఏంటి అంటే, మనం ఏదైనా పర్టికులర్ స్టాక్ కానీ లేదా ఇండెక్స్ అంటే నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ పెరుగుద్ది అనుకున్నప్పుడు ఫ్యూచర్స్ కానీ ఏదైనా బై చేస్తాం, లేదా తగ్గుద్ది అన్నప్పుడు మనం షార్ట్ చేస్తాం. ఇది డైరెక్షనల్, మనం అనుకున్న డైరెక్షన్ అంటే మీరు పెరుగుద్దని ఫ్యూచర్ కానీ బై చేశారు, పెరిగితే చాలా ప్రాఫిట్ వస్తుంది. అలాగే షార్ట్ చేశారు తగ్గుద్ది అనుకున్నప్పుడు, అలాగే మీరు అనుకున్నట్టు జరిగితే చాలా మంచి డబ్బులు వస్తాయి. కానీ మనం అనుకున్న దానికి ఆపోజిట్గా జరిగింది, అంటే మనం మీరు ఫ్యూచర్ ఏదో పర్టికులర్ రీజన్స్తో పెరుగుద్ది అనుకున్నారు, పర్టికులర్ స్టాక్ కానీ ఇండెక్స్ కానీ నిఫ్టీ ఆర్ బ్యాంక్ నిఫ్టీ, అది పడింది, డౌన్ఫాల్ అయింది. లేదా మీరు పడుతుందని యాంటిసిపేట్ చేసి షార్ట్ చేస్తారు మీకున్న పారామీటర్స్ బట్టి, అది విపరీతంగా పెరిగిపోయింది, వేరే ఏదో డెవలప్మెంట్ జరిగింది. ఓకే. ఇది అప్పుడు రిస్క్ ఏంటంటే అన్లిమిటెడ్ రిస్క్, ఎంత మనకు యాడ్వర్స్గా జరిగితే అంత రిస్క్ ఉంటుంది. అంటే మనం అనుకున్న దానికి ఎంత ఆపోజిట్గా వెళ్తే మన రిస్క్ అంత పెరిగిపోతుంది. అవునవును. ఇది నేకడ్ స్ట్రాటజీ అంటే నేకడ్ ట్రేడ్స్ అంటే వన్ సైడ్. ఇక్కడ మనకి ఆపోజిట్గా మనం అనుకున్న దానికి ఆపోజిట్గా జరిగినప్పుడు రిస్క్ని మినిమైజ్ చేసుకోవడానికి వేరే ఇన్స్ట్రుమెంట్తో మనము దాన్ని కాంపెన్సేట్ చేస్తాం. రిస్క్ని మినిమైజ్ చేసుకోవడానికి, తగ్గించుకోవడానికి కొంత సేఫ్ జోన్లో ఉండడానికి హెడ్జింగ్ స్ట్రాటజీని మనం ఎగ్జిక్యూట్ చేసుకోవాలంటే. ఎగ్జాక్ట్లీ. అంతేగాని జీరో రిస్క్ కాదు, అన్లిమిటెడ్ రిస్క్ అలా మీకు లిమిటెడ్ రిస్క్ అవుతుంది. ఎంత లిమిటెడ్ అవుతుంది అన్నది మీరు చూస్ చేసుకున్న స్ట్రాటజీ బట్టి ఉంటుంది. నేకడ్గా వన్ డైరెక్షన్లో చేస్తే అది నేకడ్ అవుతుంది, ఇంకొక ఇన్వెస్ట్మెంట్తో మనకి యాడ్వర్స్గా వెళ్ళినప్పుడు ఆ రిస్క్ని తగ్గించుకునే ఇన్వెస్ట్మెంట్ని హెడ్జింగ్ అంటారు. హెడ్జింగ్ వల్ల ఉపయోగాలు ఏంటంటే, రిస్క్ అనేది లిమిటెడ్ అవుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. లిమిటెడ్ అవుతుంది, కొంత తగ్గించబడుతుంది మరి రిస్క్. ఎంత తగ్గిస్తుంది అనేది ఇంకా చూస్ చేసుకునే స్ట్రాటజీ, డిపెండ్స్ ఆన్ ద సిస్టమ్. ఇంకా ఇక్కడ మీరు ఫ్యూచర్ బై చేసినా సెల్ చేసినా ఆప్షన్ సెల్ చేసినా మార్జిన్ మనీ చాలా ఎక్కువ ఉంటుంది. అవునా. ఎందుకు ఎక్కువ ఉంటుంది అంటే, మనం ఫ్యూచర్ బై చేసిన వాళ్ళు డిఫాల్ట్ అయ్యారు, అంటే బాగా పడిపోయింది, వాళ్ళు పే చేయకపోతే ఫ్యూచర్ షార్ట్ ఆపోజిట్ డైరెక్షన్ ఉన్న వాళ్ళకి మనీ పే చేయాలి. అలాగే ఫ్యూచర్ బాగా పెరిగిపోయింది, షార్ట్ చేసిన వాళ్ళు మనీ పే చేయకపోతే బయ్యర్కి ప్రాబ్లం అవుతుంది. అందుకనే బయ్యర్ దగ్గర సెల్లర్ దగ్గర ఎక్స్చేంజ్ ఏం చేస్తుందంటే మార్జిన్ మనీ కలెక్ట్ చేస్తుంది. అది స్పాను ప్లస్ ఎక్స్పోజర్, అంటే ప్రీవియస్ ఎంత మ్యాక్సిమం వెళ్ళే ఛాన్స్ ఉందో క్యాలిక్యులేట్ చేసి బయ్యర్ దగ్గర సెల్లర్ దగ్గర మార్జిన్ మనీ తీసుకుంటుంది. అది చాలా ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైంలోనే మూవ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి చాలా ఎక్కువ మార్జిన్ తీసుకుంటుంది. ఇప్పుడు మీరు ఇన్ఫోసిస్ లాంటివి అయితే కొంచెం తక్కువ ఉంటుంది, 1 lakh లోపు ఉంది. ఐసిఐసిఐ యాక్సెస్ అయితే 2 lakhs ఉంటుంది, ఇంకా అదానీ అలాంటిదే మోర్ దెన్ 3 lakhs ఉంది, ఇండెక్స్ అయితే 1.2, అలా డిపెండ్ ఆన్ లాట్ సైజు దాని వాల్యూమ్ టోటల్ అండ్ వాలటైలిటీ. కానీ ఎప్పుడైతే మీరు హెడ్జ్ చేశారో మీరు డిఫాల్ట్ అయ్యే అవకాశం లేదు, అంటే ప్రీ డిఫైన్డ్ రిస్క్ ఉంది, మనకు అన్లిమిటెడ్ రిస్క్ రాదు. ఎందుకంటే ఒక దాంట్లో మనకి లాస్ వస్తున్నా ఇంకో ఇన్వెస్ట్మెంట్తో మనం హెడ్జ్ చేస్తాం కాబట్టి మనకి రిస్క్ అనేది ప్రీ డిఫైన్డ్ ఉంది, దట్టు తక్కువ ఉంటుంది. కాబట్టి మార్జిన్ అనేది చాలా తక్కువ తీసుకుంటారు హెడ్జింగ్స్ వల్ల. ఫస్ట్ అడ్వాంటేజ్, రిస్క్ లిమిటెడ్ ఆర్ ప్రీ డిఫైన్డ్, రిస్క్ అనేది ప్రీ డిఫైన్డ్. సెకండ్ ఏంటంటే మార్జిన్ బెనిఫిట్, చాలా మార్జిన్ బెనిఫిట్ ఇస్తాడు. ఎందుకంటే మీ నేకడ్గా చేసినప్పుడు ఒక మార్జిన్ తీసుకుంటాడు, హెడ్జ్తో చేస్తే అదే ఐసిఐసిఐ హెడ్జ్తో నేకడ్ ఫీచర్ అనుకోండి 2.5 తీసుకుంటే హెడ్జ్తో చేస్తే 40-50-60,000 అయిపోతుంది, అంటే మనం తీసుకున్న దాన్ని బట్టి రెండు బెనిఫిట్స్ ఉంటాయి. ప్లస్ హెడ్జింగ్ చేయకపోతే ఏంటంటే మనకి ఎమోషన్స్ ఉంటాయి, ఎందుకంటే అన్సర్టనిటీ ఉంది, ఏం జరగవచ్చు, నైట్ ఏదైనా మా ఇప్పుడు ఇన్ఫ్లేషన్, ఇవాళైతే ఇన్ఫ్లేషన్ డేటా రావచ్చు, లేకపోతే ఫెడ్ చైర్మన్ ఏదైనా ఎక్స్ట్రీమ్గా మాట్లాడచ్చు, హాకేష్గా మాట్లాడచ్చు, ప్రిడిక్ట్ చేస్తే వేరే అయిపోతుంది. అంటే కొన్నిసార్లు చేయగలుగుతాం అంతే, 100% యాక్యురసీ బఫెట్కి జంజన్ వాళ్ళకి పాసిబిలిటీ కాలేదు, ఎందుకంటే ఎక్కడో వేరే డెవలప్మెంట్స్ జరుగుతాయి. మనం ఏదో అనుకుంటాం అది ఓకే జరగవచ్చు, న్యూస్ మార్కెట్ ఇంపాక్ట్ చేస్తుంది, ఇంపాక్ట్ చేస్తుంది, గ్లోబల్ న్యూస్ ఏది బలంగా ఇంపాక్ట్ చేస్తే దాని వైపు వెళ్తుంది, అంతే కదా. కాబట్టి ఇక్కడ ఏంటంటే రిస్క్ అన్లిమిటెడ్ ఉన్నప్పుడు డెసిషన్ మేకింగ్ ప్రాబ్లం అవుతుంది, అన్సర్టెన్ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఎమోషన్స్ ఉంటాయి, మీకు ఎంత ఇవ్వాలి, ఏం జరిగితే ఎంత లాస్ వస్తుందో తెలియనప్పుడు డెసిషన్ మేకింగ్ కూడా మనం ప్రాపర్గా చేయలేం. ఎప్పుడైతే మీ రిస్క్ అనేది ప్రీ డిఫైన్డ్ చాలా తక్కువ ఉందో మనకి ఆటోమేటిక్గా డెసిషన్ మేకింగ్ కూడా చాలా పాజిటివ్ ఉంటుంది. అంటే రెండు రీజన్స్, ఫస్ట్ ఏంటంటే లిమిటెడ్ రిస్క్ కోసం, దీనివల్ల ఎమోషన్స్ అన్నీ కంట్రోల్ అవుతాయి. ఇంకొకటి ఏంటంటే మార్జిన్ బెనిఫిట్,
చాలామంది హెడ్జింగ్ అనగానే ఒక ఉండే అపోహ ఏంటంటే, కామన్ అపోహ, చాలా డబ్బులు పెట్టాలి, రెండు ఏంటంటే చాలా తక్కువ రిటర్న్ వస్తుంది, అంటే నెగ్లెజిబుల్ రిటర్న్ వస్తుందేమో అనుకుంటారు, అందుకనే ఇంట్రాడేలు చేస్తూ ఉంటారు. కానీ హెడ్జింగ్ చేస్తేనే తక్కువ ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది. తక్కువ ఇన్వెస్ట్మెంట్ అంటే ఆబ్వియస్లీ మీకు రిటర్న్ గ్యారంటీ ఎక్కువ ఉంటుంది కదా. ఇప్పుడు 2 lakhs చేసే ఇన్వెస్ట్మెంట్ని మనం 40,000-50,000 1 lakh చేస్తున్నాం అంటే ఆబ్వియస్లీ రిటర్న్ ఎక్కువ ఉంటుంది. అలాగే కాకపోతే ఒక్క డిజైన్ ఏంటంటే రిటర్న్ కూడా తగ్గుతుంది ఎంతో కొంత. ఇప్పుడు అక్కడ మీకు 100 rupees వచ్చేది, ఇక్కడ 90 or 80 వస్తుంది. కానీ అక్కడ 100 rupees లాస్ అయ్యేది, ఇక్కడ మీకు 20 rupees or 10 rupees వచ్చేస్తుంది. రిటర్న్ కొంచెం తగ్గితే రిస్క్ మాత్రం 80-90% తగ్గిపోతుంది. ఎప్పుడో రేర్గా ఒకటి అరా ట్రేడ్ చేసేవాళ్ళు నేకడ్గా చేయొచ్చు, కానీ యాక్టివ్గా స్టాక్ మార్కెట్లో ఉండాలి అంటే సర్వైవ్ చేసేవాళ్ళు సర్వైవ్ అవ్వాలంటే హెడ్జింగ్ చేయాల్సింది. రైట్. అయితే ఒక విషయం స్పష్టంగా చెప్పండి, ఇప్పుడు సార్ ఈ రకరకాల హెడ్జింగ్ స్ట్రాటజీస్ అంతా కూడా డైలీ మార్కెట్లో ఉండేవాళ్ళు అయితే వాళ్ళు మార్కెట్ను కొంత అంచనా వేయగలరు, ఈ స్ట్రాటజీస్ని కూడా కరెక్ట్ టైంలో ఇంప్లిమెంట్ చేయగలరు. బట్ ఇవాళ పరిస్థితి ఎలా ఉందంటే, ఆఫ్టర్ కోవిడ్ పాండమిక్ తర్వాత మార్కెట్లోకి కొన్ని కోట్ల మంది వస్తున్నారు, ఆల్మోస్ట్ 11 crore-60 lakh డిమాండ్ అకౌంట్స్ కూడా నిన్నటికి రోజు పెరిగిపోతుంది. ఈఎస్సీ సెన్సెక్స్ ప్రకారం చూసాము, వాళ్ళు ఇచ్చిన స్టాటిస్టిక్స్ ప్రకారం అయితే మార్కెట్లోకి చాలా మంది వస్తున్నారు, మార్కెట్ టూ మచ్ వాలటాలిటీలో ఉంటుంది, ఒక్కొక్కసారి బ్లడ్ బాత్లు జరుగుతున్నాయి, పెద్ద పెద్ద ఇన్వెస్టర్సే గల్లంతైపోతున్నారు. మరి ఇలాంటి టైంలో ఇలాంటి హెడ్జింగ్ కాన్సెప్ట్స్ గురించి కొత్త వాళ్ళు తెలుసుకోకపోతే ఎంతవరకు నష్టపోయే అవకాశం ఉంటుందంట? అసలు హెడ్జింగ్ చేయకుండా ప్యూర్ ఇంట్రాడే చేసే కొంతమంది ప్లేయర్స్ ఉంటారు. ప్యూర్ ఇంట్రాడే చేస్తారు అంటే మార్నింగ్ సాయంత్రం కల్లా క్లోజ్ చేస్తారు. వాళ్ళు హెడ్జింగ్ చేయకపోయినా పర్లేదు, ఎందుకంటే వాళ్ళ రిస్క్ రివార్డ్ ముందే స్టాప్ లాస్ పెట్టుకొని చేస్తారు. స్ట్రిక్ట్గా స్టాప్ లాస్ పెట్టుకుని ఇంట్రాడేలో మాత్రమే, ఇంట్రాడేలో క్లోజ్ చేసుకునే వాళ్ళకి అది వేరే, కానీ చాలా పెయిన్ ఉంటుంది. ఎందుకంటే సిస్టమ్ ముందు కూర్చోవాలి, విపరీతంగా స్ట్రెయిన్ ఉంటుంది. ఎందుకంటే ఎవ్రీ ఇంట్రాడే చేస్తానే స్ట్రెయిన్ ఉంటుంది. అది కాకుండా అంటే ప్యూర్ ఇంట్రాడే ప్లేయర్స్ని తీసేస్తే, ప్యూర్ ఇంట్రాడే ప్లేయర్స్ కూడా చాలా పెయిన్ ఉంటుంది, ప్లస్ అగ్రెసివ్గా వాల్యూమ్స్ విపరీతంగా చేస్తారు. వాల్యూమ్స్ విపరీతంగా చేశారంటే గవర్నమెంట్ బ్రోకింగ్ ఫార్మ్స్ బెనిఫిట్ అవుతాయి ఆటోమేటిక్గా, ఎస్టీటీ, టర్నోవర్ ట్యాక్స్, స్టాంప్ డ్యూటీ ఇవే పోతాయి. మీరు చూడండి, బాగా విపరీతంగా ట్రేడ్ చేస్తే చివరికి ఏమి ఉండదు. అంటే ఒకరోజు తీసేస్తే రెగ్యులర్గా చేసే వాళ్ళకి ఓవర్ పీరియడ్ చూస్తే ఛార్జెస్ అయిపోతాయి దాదాపు. అది ప్యూర్ ఇంట్రాడే ప్లేయర్స్ పక్కన పెడితే ఎఫ్ఎండ్ఓ చెయ్యాలి అంటే హెడ్జింగ్ చేయకపోతే ఓవర్ ఏ టైం అయిపో, ఎప్పుడు మీకు కొంతకాలం సర్వైవ్ అవ్వచ్చు, కానీ ఏదో టైంలో మార్కెట్ మార్కెట్దే పై చేయి అవుతుంది, 100% అవుతుంది. సో మొత్తంగా సీరియస్గా ట్రేడింగ్ చేద్దాం అనుకున్న వాళ్ళు తప్పనిసరిగా ఈ హెడ్జింగ్ గురించి తెలుసుకుని వస్తేనే ఒక లాంగ్ రన్లో సేఫ్ జోన్లో ఉండొచ్చు అంటారు. ప్యాసివ్ ఇన్కమ్గా పెట్టుకుందాము, ఇంట్రెస్ట్ ఉంది. ఈక్విటీస్ మళ్ళీ వేరే టాపిక్. ఈక్విటీస్ అంటే మీరు లాస్ట్ 2 quarters మంచి రిజల్ట్స్ ఇచ్చి సెక్టర్ని సెలెక్ట్ చేసుకోగలిగితే అది ఓవర్ పీరియడ్ పెరగాల్సిందే. అంటే స్టాక్ మంచిది కాకపోతే మనకి అలాగే స్క్రీనర్స్ ధర ఇటు ధర స్టాక్ సెలెక్షన్ చేసుకోవచ్చు. అది ఈక్విటీ వేరు. అదేంటంటే జస్ట్ లైక్ ల్యాండ్ అనుకోండి, జస్ట్ మన డిమాట్లో ఉంటాయి, మనం పెరిగినప్పుడు అమ్ముకుంటాం, డివిడెండ్స్ అవి వస్తూ ఉంటాయి. లేకపోతే మంచి స్టాక్ అనుకోండి, కరెక్షన్ వస్తే ఇంకా అడ్వాంటేజ్, యావరేజ్ చేసుకుంటాం. కొన్ని స్టాక్స్ అంటే అది ఎలాగో మనకి పెర్ఫార్మెన్స్ తెలుస్తుంది. ఓన్లీ ఈక్విటీస్ కొనేవాళ్ళు పెర్ఫార్మెన్స్ బేస్డ్ చేయాలి. లాస్ట్ 2-3 quarters పీర్ గ్రూప్తో కంపేర్ చేస్తే ఎలా వస్తున్నాయి, సెక్టర్ ఎలాంటిది. ఇప్పుడు లాస్ట్ 2-3 months నుండి ఐటీ బాగాలేదు, అందరికి తెలుస్తుంది. యుఎస్లో స్పెండింగ్ తగ్గుతుంది కాబట్టి ఐటీ అవాయిడ్, ఇప్పుడు మళ్ళీ పర్వాలేదు, కానీ ఎక్కువ రిటర్న్ ఎక్స్పెక్ట్ చేయదు ఐటీ అయితే. కాకపోతే ఇన్ఫోసిస్, టీసీఎస్ ఐడియల్ రేట్స్కి వచ్చినాయి కాబట్టి ఓవర్ ఏ పీరియడ్ కొంచెం వాళ్ళు బైబ్యాక్స్ అవి ఇస్తూ ఉంటారు కాబట్టి ఈక్విటీస్ ఓకే. కానీ మనకి తెలిసిపోతుంటారు హై వాల్యూలో ఉందా లో వాల్యూ ఉందా. రైట్ రైట్. హై వాల్యూలో ఉన్నాయి, 4-5 మిస్ చేసినా పర్వాలేదు, కానీ ఒకటి ఇరుక్కున్నా ప్రాబ్లం. రైట్. అంటే దుర్గా ప్రసాద్ గారు, ఈ హెడ్జింగ్కి సంబంధించి అసలు మొత్తం ఎన్ని రకాలు ఉన్నాయంటారు, వాటిని ఏ విధంగా ఇంప్లిమెంట్ చేసుకుని వెళ్ళాలి? హెడ్జింగ్స్లో రకరకాలు ఉన్నాయి. ఒకటి ప్రొటెక్ట్ స్ట్రాటజీ అని, కవర్డ్ స్ట్రాటజీ, ప్రొటెక్ట్ కవర్డ్ కలిపితే కాలర్ అని, స్ట్రాడిల్స్ అని. ఇప్పుడు స్ట్రాడిల్ చాలా ఫేమస్. స్ట్రాడిల్ కూడా ప్రతిరోజు ఒకేలాగా చేయకూడదు. స్ట్రాడిల్ చేసే వాళ్ళకు ఉండే అడ్వాంటేజ్ అంటే యాక్యురసీ బాగానే ఉంటుంది, కానీ వాళ్ళు ప్రతిరోజు ఒకటే చేస్తారు. మార్కెట్ అనేది డైనమిక్, ఎప్పుడు చేయడం, స్ట్రాడిల్ వర్క్ ఏంటంటే ఎప్పుడు చేయడం కదా, ఎప్పుడు చేయకుండా ఉండాలి అనేది ఇంపార్టెంట్. అలాగే ఇంకా క్యాలెండర్ అయితే ఇంకా మీకు తక్కువ రిస్క్ ఉంటుంది, రిటర్న్ కూడా చాలా బాగుంటుంది. బేర్ పుట్, బుల్ కాల్, రకరకాల డెల్టా న్యూట్రల్స్, రకరకాల స్ట్రాటజీస్ ఉంటాయి. అంటే మనకు రిస్క్ ఎపెటైట్ బట్టి
మనకు కన్న కాన్ఫిడెన్స్ లెవెల్స్ బట్టి. అండ్ ప్రతిదానికి ఒకే స్ట్రాటజీ పనికిరాదు, ఎందుకంటే మార్కెట్ డైనమిక్. మనకి ఏ స్టాక్ మీద ఎంత కాన్ఫిడెన్స్ ఉంది, ఎంతవరకు వెళ్ళే ఛాన్స్ ఉంది, ఎంత రిస్క్ ఉంది, దాన్ని బట్టి స్ట్రాటజీ చూస్ చేసుకోండి. అంతేగాని ఫిక్స్డ్గా ఒక స్ట్రాటజీ చూస్ చేసుకొని ప్రతి స్టాక్ అలాగే చేయడం కూడా అంత ఐడియల్ కాదు. అలాగే కాంబినేషన్ ఆఫ్ స్ట్రాటజీస్, రెండు మూడు స్ట్రాటజీస్ని కాంబైన్ చేస్తే, ఎందుకంటే ప్రతి స్ట్రాటజీలోనూ కొన్ని అడ్వాంటేజెస్ ఉంటాయి, కొన్ని డిసడ్వాంటేజెస్ ఉంటాయి. కాబట్టి క్లబ్ చేసుకున్నామంటే ఒకటి రెండు స్ట్రాటజీస్ మీకు ఇంకొంచెం ఎఫెక్టివ్గా రిటర్న్స్ ఉంటాయి. దుర్గా ప్రసాద్ గారు, మరి అసలు హెడ్జింగ్ చేయకపోతే, హెడ్జింగ్ జోలికి వెళ్ళకపోతే పరిస్థితి ఏంటి అసలు? అంటే ఇప్పుడు నిఫ్టీ చూస్తే ఇవాళ క్లోజింగ్ నియర్లీ 17,000 అలా ఉంది. మీరు జనవరి ఫస్ట్ అని చూసినా, జనవరి ఫస్ట్ వీక్ చూసినా మార్కెట్ ఎంతే ఉంది, 17 ఉంది ఎగ్జాక్ట్లీ, దాదాపు ఆల్మోస్ట్ అంతే ఉంది. కానీ ఈ లోపల రెగ్యులర్గా యాక్టివ్గా ట్రేడ్ చేసేవాళ్ళు, యాక్టివ్ ట్రేడర్స్ పర్సంటేజ్ చూస్తే దాదాపు అందరూ అసలనే ఉంటారు. ఎందుకంటే మనకి చెప్పాను కదా, రిస్క్ అనేది ప్రీ డిపెండ్లో లేదంటే ఆటోమేటిక్గా డెసిషన్ మేకింగ్ లాస్ వస్తుంది. ఇప్పుడు యాక్సిస్ బ్యాంక్ చూస్తే మనకి లాస్ట్ వన్ మంత్ బ్యాక్ చూస్తే 800 క్రాస్ అయింది దాదాపు 20 డేస్. అక్కడ నుండి మళ్ళీ కరెక్షన్లో మార్కెట్ బ్యాంక్ నిఫ్టీ ఆల్ టైమ్ హై నుండి ఇప్పుడు చూస్తే 720 వచ్చింది జస్ట్ 6-7 వర్కింగ్ డేస్. మళ్ళీ ఈ 6-7 వర్కింగ్ డేస్లో మళ్ళీ 800 వెళ్ళిపోయింది. అంటే అటు ఒక రౌండ్ కొట్టింది, ఇటు ఒక రౌండ్ కొట్టింది నిఫ్టీ అంతే, ఏటో ఒకటి వెళ్ళి మళ్ళీ అక్కడే ఉంటుంది. కానీ మనం ఏంటంటే హెడ్జ్ చేయకపోతే ఏంటంటే, ఏదో ఒక టైంలో, ఈ టైంలో నేను సేవ్ అవ్వచ్చు, ఇంకో టైంలో మీరు సేవ్ అవ్వచ్చు, కానీ ఏదో ఒక టైంలో అందరూ ఇరుక్కోవాల్సింది. కరెక్ట్గా మనం ఓకే యాక్సిస్ బ్యాంక్ పడింది కదా, 800 మళ్ళీ పడుతుందా పెరుగుతుందా అనుకుని వెయిట్ చేస్తాం, 4-5 సార్లు అది రావచ్చు. ఎక్స్ట్రీమ్గా అయినప్పుడు 4-5 సార్లకి వచ్చే లాస్ ఒకసారికి వచ్చేస్తుంది. అలా అని క్లోజ్ చేస్తూ ఉన్నాం అనుకోండి, 30 పాయింట్స్కి 30 పాయింట్స్కి, అదేంటంటే మళ్ళీ మనం అనుకున్న రేటుకి వస్తుంది, అంతకంటే ఎక్కువ వెళ్ళిపోవచ్చు. కాబట్టి డెసిషన్ మేకింగ్ చాలా హార్డ్, చాలా కష్టం, నేకడ్గా చేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్ దుర్గా ప్రసాద్ గారు. అసలు హెడ్జింగ్ అంటే ఏంటి, హెడ్జింగ్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, హెడ్జింగ్లు ఎన్ని రకాలు ఉన్నాయి, ఎటువంటి సందర్భాల్లో హెడ్జింగ్ స్ట్రాటజీని ఉపయోగించాలనే అంశం గురించి ప్రేక్షకులకు మేము విశ్లేషణ ద్వారా చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.